రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోల్చితే 19 శాతం నేరాలు పెరిగాయని పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటించారు. ఇందులో ఎక్కువ శాతం సైబర్ నేరాలు, మత్తు పదార్థాల రవాణాకు సంబంధించినవే ఉన్నాయన్నారు. మిగతా నేరాల్లో కొంత తగ్గుదల నమోదైందని వివరించారు. రాజకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సిపి మహేష్ భగవత్ విడుదల చేశారు. దృష్టి మరల్చి చేసే దోపిడీ 11.57 శాతం, 131 శాతం గుట్కా రవాణా కేసులు, 0.91 శాతం రహదారి ప్రమాద మరణాలు, బాహ్య వలయ రహదారి మరణాలు 31 శాతం, 1.3 శాతం అత్యాచార కేసులు, 5 శాతం వరకట్న హత్య కేసులు తగ్గినట్లు సిపి మహేష్ భగవత్ వివరించారు. తగ్గిన నేరాల్లో 29 శాతం హత్యలు, 38 శాతం అపహరణలు కేసులున్నాయని పేర్కొన్నారు. పెరిగిన నేరాల్లో 66 శాతం సైబర్ నేరాలు, 19 శాతం రహదారి ప్రమాదాలు, 17 శాతం గేమింగ్ యాక్ట్ కేసులు, 140 శాతం పెరిగిన మత్తు పదార్థాల కేసులు, 17 శాతం మహిళలపై నేరాలున్నాయని మహేష్ భగవత్ వివరించారు. టెక్నాలజీ సొల్యూషన్ టు ద క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మా ఐటీ సెల్ తరఫున వాళ్ళు ఆ సొల్యూషన్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం 317 కేసెస్లో సిసిటీవీ వీడియో ఎన్హాన్స్మెంట్ అండ్ డాటా అనాలిటిక్స్ ద్వారా ఈ కేసెస్ డిటెక్ట్ చేయడానికి మా ఐటీ సెల్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ పోలీస్కి, క్రైమ్ పోలీస్కి, ఎస్ఓటీకి, సైబర్ క్రైమ్కి చాలా పెద్ద హెల్ప్ చేయడం జరిగినాయి. ఈ ఆన్లైన్ సోషల్ మీడియాలో చాలామంది విచ్చలవిడిగా ఈ కొంతమంది రచ్చిపోయి మన కమ్యూనల్ పాలిటికల్ తర్వాత సోషల్ వ్యతిరేకంగా పోస్ట్ అది చేస్తున్నారు. అలాంటి లింక్స్ ఏముంది, ఆ లింక్స్ అది డిలీట్ చేయడం, ఆ గుర్తించడం మెయిన్లీ, అది కూడా ఐటీ సెల్ వాళ్ళు పనిచేస్తున్నారు.